ఏపీలో కాపు మంటలు ఎగిసిపడుతున్నాయి. రేపటి ముద్రగడ పాదయాత్రకు ముందు ఆయన స్వగ్రామం నివురుగపిన నిప్పులా మారింది. కిల్లంపూడి పోలీసుల అష్ట దిగ్బంధనంలో ఉంది. గ్రామంలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. 2500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. రిజర్వ్ బెటాలియన్ పోలీసులు గ్రామంలో కవాతు నిర్వహించారు. డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 6000 మంది పోలీసులు మోహరించారు. అడుగడుగున పికెటింగ్లు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గ్రామంలోకి బయట వారు ఎవరిని అనుమతించడం లేదు. ముద్రగడతో ఎవరిని కలవనీయడం లేదు. పాదయాత్ర నేపథ్యంలో కిల్లంపూడిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. పాదయాత్రకు సంబంధించి మరికొద్ది సమయం, మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉండటంతో కిల్లంపూడిలో ముద్రగడ నివాసం వద్ద ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ముద్రగడ నివాసం వద్ద ఇక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే ఇక్కడ కర్ఫ్యూ వాతావరణంగా కనపడుతుంది. ముద్రగడ నివాసంలో ఉన్నటువంటి కాపు జేఏసీ నాయకులు రేపు జరగబోయే పాదయాత్రకు సంబంధించి సమాలోచనలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ నాయకులు అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు గత నాలుగు రోజుల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ వారు బయటికి వెళ్ళే పరిస్థితి కనపడలేదు. బయట ఉన్నవాళ్ళు లోపలికి, లోపల ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ముద్రగడ నివాసం వద్ద వాతావరణం అంత గుమ్మనంగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ నిరవధిక పాదయాత్ర చేస్తానని చెప్పేసి ముద్రగడ పేర్కొనడంతో ఇక్కడ పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అలాగే కిర్లంపూడిలో ఉన్న అనువాడమున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హై సెక్యూరిటీ సీసీ కెమెరా అంటే 300 డిగ్రీస్ వరకు ఉన్నటువంటి కెమెరాలని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేసి ఇక్కడ నిరంతరం గస్తీ ఎవరెవరు వస్తున్నారో, ముద్రగడ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వచ్చి కలుస్తున్నారు అనే దానిపైన పోలీసులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. అలాగే ముద్రగడ నివాసం వద్ద చూస్తే ఇప్పుడు ప్రతి అంతా నిర్మానుష్యంగా కనపడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే విశాఖపట్నం నుంచి, అలాగే విజయనగరం తదితర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులను సరిహద్దు ప్రాంతాల్లోనే పోలీసులు ఆపివేసి వారిని వెనక్కి పంపించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కిర్లంపూడి గ్రామం అంతా పోలీసు మయంతో, పోలీసు బలగాలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక రకమైనటువంటి కర్ఫ్యూ వాతావరణం ఇక్కడ కనపడుతుంది. ఏదైనప్పటికీ రేపు జరగబోయే పాదయాత్ర ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైన పరిస్థితులు ఇక్కడ నెలకొంటాయనే దానిపైన తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. కెమెరామెన్ సత్యప్రసాద్, సురేష్, టీవీ5, కిర్లంపూడి గ్రామం నుంచి. ముద్రగడ పాదయాత్రకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు డీజీపీ సాంబశివరావు. గతంలో ఆయన చేపట్టిన కాపుల మహాసభలో భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పాదయాత్ర చేపడితే చట్టపరమైన చర్యలు తప్పు అన్నారు. విద్యార్థులు, యువత పాదయాత్రకు దూరంగా ఉండాలన్నారు డీజీపీ. అసలు ఒక పాదయాత్రకు ఆయన చేస్తాను అని అంటే, ముద్రగడ గారు చేస్తాను అంటే ఎందుకు ఇవ్వలేదు అని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. క్లియర్గా అది మీడియా ద్వారా కూడా తెలియపరుద్దాం చెప్తూ ఈ సమావేశం పిలిచాం. ప్రథమంగా ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన అసలు అప్లై చేయలే, పర్మిషన్ కావాలి అని వారు అప్లై చేయలేదు. ముద్రగడ పద్మనాభం గారు కానీ వారి అనుసరులు కానీ ఎవరైనా ఈ పాదయాత్రకి మాకు పర్మిషన్ కావాలి అని ఎక్కడ అడగలేదు. అది ఒక జిల్లా పరిధి దాటిపోతున్నది కాబట్టి ఈస్ట్ గోదావరి జిల్లా కాదు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అప్ టు అమరావతి అంటున్నారు కాబట్టి పలు జిల్లాలు ఉన్నాయి కాబట్టి డీజీపీ గారికి అప్లై చేయాలి. అది కూడా అప్లై చేయలేదు వారు. రెండోది ప్రధాన కారణం ఏంటంటే చాలాసార్లు అడుగుతున్నారు ఏమనంటే మాకే ఎందుకు ఈ పర్మిషన్ అనేటువంటిది ఇన్సిస్ట్ చేస్తాను, మిగిలిన వాళ్ళకి ఎందుకు చేయట్లేదు అని చెప్పాను. ఎప్పుడు కూడా గత చరిత్ర చూస్తాం, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సచ్ ప్రొసెషన్స్ చూస్తాం. మాకు ఈ క్యాస్ట్ రిలేటెడ్ యాజిటేషన్స్లో గతంలో జరిగినటువంటి ఈ ప్రొసెషన్స్ అన్నీ చూసుకుంటే 1993లో కానివ్వండి, అదేవిధంగా గత సంవత్సరం జనవరి 31వ తారీఖు కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాపర్టీ నష్టం జరగడం మీకు అందరికీ తెలుసు. సో వీ కెనాట్ గో అగెన్స్ట్ ది గైడ్లైన్స్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీంకోర్ట్. ఒక పక్కన డ్యామేజీ 60-70 కోట్ల డ్యామేజీ గత సంవత్సరమే జరిగినప్పుడు మేము మరలా ఏమి కాలేదులే అని చెప్పని అడగకపోయినా పర్మిషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, సబబు కాదు. కాబట్టి అందరూ పిలుపునిచ్చి పాదయాత్ర రమ్మని ఎవరికైతే పిలిపించారో అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యాత్రకు పర్మిషన్ లేదు, దయచేసి మీరు ఆనరబుల్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఫాలో అవ్వండి. ఎవరు ఫాలో అవ్వకపోయినా అది
లాకి చట్టానికి వ్యతిరేకం యాక్ట్. మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామన్నారు మంత్రి నారాయణ. రిజర్వేషన్లను 100% అమలు చేస్తామని స్పష్టం చేశారు. ముద్రగడ సొంత లాభం కోసమే పాదయాత్ర చేస్తున్నారంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ముద్రగడ్డ పాదయాత్రకు సంబంధించి ప్రభుత్వం దాన్ని అడుగునేదానికి పెద్ద ఎత్తు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే మనం వైపు చూస్తున్నాం. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏ దిశగా ముందుకెళ్తుంది, రేపు పాదయాత్రని ఏ విధంగా అడ్డుకోవాలని, అసలు అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుంది అనేది మంత్రి నారాయణతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సరే అసలుకి ఏంటి పాదయాత్ర చేయడం వల్ల ప్రభుత్వానికి కానీ లేకపోతే దానికి వచ్చే నష్టం ఏంటి? పాదయాత్ర చేస్తే నష్టం లేదండి, కానీ తుని ఘటనలో కూడా అలాగే ప్రభుత్వం యాక్షన్ వదిలేసింది. అరాచక శక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఆ రోజు తుని ఘటనలో రైలు తగలబెట్టడం, పోలీస్ స్టేషన్ తగలబెట్టడం, బస్సులు తగలబెట్టడం చేశారు. అలాంటి ఘటన మరొకసారి ఎదురు కాకూడదని, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఇబ్బంది పడకూడదని, తర్వాత ఈ యొక్క దుష్టశక్తులు ఎవరైతే ఉండారో అటువంటి వాళ్ళు నివారించడం కోసంగా పోలీసు వాళ్ళు జాగ్రత్త పడుతూ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటారు. పారామిలిటరీ ఫోర్స్ కూడా పెట్టి సుమారు 6,000 మంది పోలీసుల్ని ఒక గ్రామంలోనే ఉంచాల్సిన పరిస్థితి ఏంటి అంటే, మనకు సంఘటనలు అంటే మీరు తుని సంఘటన చూశారు, తుని సంఘటనలో కడప, పొద్దుటూరు, చిత్తూరు ఎక్కడి నుంచి అక్కడ వచ్చేసి చేశారు. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏంటంటే బయట నుంచి కొన్ని అరాచక శక్తులు ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల జాగ్రత్త పడాలని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి. దాని ప్రకారం పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. కమిషన్ రిపోర్ట్ కూడా ఆలస్యం కావడం వల్ల కూడా ఈ ఇష్యూ వస్తుంది అనుకుంటారా? కమిషన్ కూడా కాపులకు సంబంధించి కొన్ని మాట్లాడిన మాటలు ఈరోజు కాంట్రవర్సీ కూడా అవుతున్నాయి. కమిషన్ రేపు రిపోర్టు పాజిటివ్గా రాకపోతే గవర్నమెంట్ ఏ విధంగా ముందుకు పోయే అవకాశం? కమిషన్ అనేది ఇట్ ఈస్ ఎ జుడిషియల్ అండి, అది జుడిషియల్. జుడిషియల్కి మనం టైం బండ్ పెట్టాం. జనరల్గా ఒక రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు అందులో అనేక రకాల కులాలు ఉండాలి, వాళ్ళందరినీ స్టడీ చేయాలా? స్టడీ చేయడానికి జనరల్గా 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ టైం పడుతుంది. దట్ జాబ్ దే ఆర్ డూయింగ్. అయితే మనం ఒక 8 నెలలు ఈమెంట్ రిక్వెస్ట్ చేసాడు, ఇజ్ ఓన్లీ రిక్వెస్ట్, నాట్ డిమాండ్. 12 మంత్స్ అయింది, మళ్ళీ మన క్యాబినెట్ కూడా రిక్వెస్ట్ చేసింది. అయితే నాకు నెలలు తెప్పించేయండి, 2 నెలలు తెప్పించేయండి, 3 నెలలు తెప్పించేయండి రిపోర్ట్ అంటాం. ఇది కరెక్ట్గా దాన్ని మంత్రిగా చేశాడు. అన్నీ తెలిసిన కేవలం ఆయన స్వార్థం కోసం, ఆయన ఉనికి కోసం, ఆయన లైవ్ కోసం ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం కాపుల్ని బీసీలో చేర్చడం వల్ల ఈ ప్రభుత్వానికి వచ్చే గుడ్ విల్లో కొంత గుడ్ విల్ ఆయన సొంతంగా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కాపులందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. నిజంగా ఆయన కాపుల మీద సిద్ధసిద్ధి ఉంటే, కాపుల్ని బీసీలో చేర్చాలని సిద్ధసిద్ధి ఉంటే ఇండివిజువల్గా బెనిఫిట్ కావాలని ఆయన మర్చిపోయి 10 మంది కాపులతో వచ్చి సీఎం కలవనండి, లెటర్ రాయమనండి, అపాయింట్మెంట్ ఇస్తారు, కలవనండి, మాట్లాడమనండి, సీఎం గారు ఏం చేస్తారో ప్రజలకు చెప్పనండి. అది పద్ధతి కానీ ఆయన కేవలం నాయకుడు కావాలా, ఆయనే ఇండివిజువల్గా పెరగాలనే ఉద్దేశంతో చేయటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ ఆయన ఇబ్బంది పెడుతున్నారు. మొత్తం మీద కాపులు ఈరోజు ప్రభుత్వం వైపు ఉన్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈరోజు కాపులందరూ తెలుగుదేశం వైపు ఉన్నారు. 1,000 కోట్లు ముఖ్యమంత్రి గారు అక్షర కాపు కార్పొరేషన్కి ఇచ్చారు. దానివల్ల ఎంతోమంది విద్యార్థులు, అన్ఎంప్లాయ్మెంట్ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ స్కిల్ డెవలప్మెంట్ వాటితో బెనిఫిట్ అవుతున్నారు. అందువల్ల కాపులందరూ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఉంటారు. మొత్తం మీద అయితే ఇంటెలిజెన్స్ రిపోర్టు వచ్చిన నేపథ్యంలోనే మొత్తం మీద పోలీసులు పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేశాం. గతంలో జరిగిన తుని లాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే పోలీసులు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ముద్రగడ్డ నేరుగా సీఎంను కలవచ్చు, సీఎంతో ద్వారా ఆయనకి అన్ని రకాల అతని కోరికలను కూడా నెరవేర్చిన ప్రయత్నం అయితే చేయొచ్చు అని చెప్పి మంత్రి నారాయణ చెప్పిన ప్రసిద్ధ కెమెరామెన్ ప్రసాద్ కృష్ణమోహన్ టీవీ5 అమరావతి.